Hi guys, welcome to Mirchi Tech Support. So, this video is a Samsung 28 inches monitor. This is an IPS panel monitor, 4K monitor. So, quality paranga, this monitor is bane untundi. And 4K monitor chesi ee budget lo dorakadanedi koncham rare anamata. So, idu chesi multitasking monitor. So, evaraithe multitasking monitor purchase cheyalanukuntunaro vallaki idu oka best choice ani cheppochu anamata. Ante manaku mana budget lo ante 25,000 below range lo edana multitasking monitor purchase cheyalanukunte meeru ee oka product ni meeru find out cheyagalaru endukante indulo manaki PIP feature gaani and PIP feature gaani dedicated ga provide chesaru anamata. Ante PIP feature vachesi ikkada meeru chustunna feature lo idu vachesi PIP feature ante picture in picture anamata. Ante main ane area lo oka laptop connect chestam, sub ane area lo rendu laptop connect chestam anamata. Ante rendu laptops simultaneously ga meeru work chesukovachu. So ఈ విధంగా మీకు PIP ఫీచర్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా కాకుండా 50% ఒక మానిటర్, సారీ 50% ఒక ల్యాప్టాప్ అండ్ 50% ఇంకొక ల్యాప్టాప్ కనెక్ట్ చేసే విధంగా మీకు PIP ఫీచర్ అనేది దొరుకుతుంది అన్నమాట. అది కూడా ఇందులో డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు, బట్ ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో ఆ పిక్చర్ అయితే ప్రొవైడ్ చేయలేదు అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ పిక్చర్ చూసినట్టయితే సో ఈ విధంగా ఇక్కడ 50% అనేది కట్ అవుతూ కనబడుతుంది కదా. సో ఈ విధంగా మీరు రెండు ల్యాప్టాప్స్ అయితే కనెక్ట్ చేసి వాడవచ్చు. దానికి PIP ఫీచర్ అనేది వర్క్ అవుతుంది, అది డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారనమాట. సో నేను అయితే ఒక 10 డేస్ పై నుంచి అయితే ఈ మానిటర్తో వాడుతున్నాను. క్వాలిటీ బాగుంది అండ్ కంఫర్ట్గా ఉంది, ప్రొడక్టివిటీ పరంగా బాగుంది అనమాట. అంటే నేను రెండు ల్యాప్టాప్స్ కనెక్ట్ చేసుకున్నాను, కనెక్ట్ చేసుకొని ఈజీగా వాడుకోగలుగుతున్నాం అన్నమాట. అలానే మనకి ఇందులో దీన్ని మనం వర్టికల్గా కూడా వాడచ్చు. ఇంకోటి వచ్చేసి మనకి రెండు ల్యాప్టాప్స్ ఉన్నప్పుడు రెండు కీబోర్డ్స్, రెండు మౌసెస్ వాడాల్సి వస్తుంటుంది. అలా కాకుండా మీరు ఒకే కీబోర్డు ఒకే మౌస్ అనేది, ఒక కీబోర్డు ఒక మౌస్ ఓన్లీ, ఒక కీబోర్డు ఒక మౌస్ అనేది రెండు ల్యాప్టాప్స్కి మీరు వాడాలి అనుకుంటే దానికి కూడా మనకి వేరే సొల్యూషన్ ఉంది. బట్ ఇందులో అయితే ఆ ఫీచర్ అయితే డెడికేటెడ్గా ప్రొవైడ్ చేయలేదు. మీరు దానికి సంబంధించి KVM అని ఒక డివైస్ అయితే ఉంటుంది, లేదా USB సెలెక్టార్ స్విచ్ అని ఒక డివైస్ అయితే ఉంటుంది. సో అది మీకు 500 నుంచి 5000 6000 దాకా కూడా ఆ డివైస్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఒక 1000 1500 దాదాపులో ఒక మంచి డివైస్ అయితే చూసుకొని దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఒక మౌస్, ఒక కీబోర్డు, ఒక మానిటర్ అనేది రెండు ల్యాప్టాప్స్కి మీరు సైమల్టేనియస్గా ప్యారలల్గా వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికైతే ఇది బాగుంటుంది. సో ఈ బడ్జెట్లో ఈ ప్రొడక్టివిటీ ఫీచర్స్ అయితే వేరే మానిటర్స్లో అయితే దొరకవు దాదాపుగా. సో నా అనాలిసిస్ ప్రకారం ఇది వచ్చేసి మనకి 23-24,000 నుంచి 30,000 వరకు ఈ ప్రోడక్ట్ అయితే ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. సో నేను పర్చేజ్ చేసినప్పుడైతే ఇది నేను 23,600 సంథింగ్ పడ్డది. అది నాకు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ ఆఫర్ లేకపోవడం వల్ల నేను శాంసంగ్ షాప్ అని ఒక ఆండ్రాయిడ్ యాప్లో శాంసంగ్ స్టోర్లో తీసుకున్నాను అనమాట. స్టోర్ అంటే ఆన్లైన్ స్టోర్లోనే తీసుకున్నాను. సో నాకు 23,000 పడింది. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ నడుస్తున్న ఆఫర్లో 22,648 రూపీస్ అది SBI కార్డు మీద ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక బెస్ట్ ఆఫర్. సో మీకు స్పెసిఫికేషన్స్ కానీ డెమో కానీ లేదంటే అన్బాక్సింగ్ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్లో నేను ఫుల్ లెంత్ వీడియో అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో ఆ వీడియో చూడండి, మీకు ఇంకా కొంచెం బెటర్ ఐడియా అయితే వస్తుందన్నమాట. సో దీని ఓవరాల్ ఫీచర్స్ వచ్చేసి ఇది మనకి డిస్ప్లే పరంగా IPS ప్యానల్, 4K అల్ట్రా HD మానిటర్ అండ్ బ్రైట్నెస్ వచ్చేసి 300 నిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రిఫ్రెష్ రేట్ కూడా 4 మిల్లీ సెకండ్స్ అండ్ 6 Hz అనేది ప్రొవైడ్ చేశారు అన్నమాట. రెస్పాన్స్ టైం వచ్చేసి 4 మిల్లీ సెకండ్స్, ఇది బెటర్ అనే చెప్పొచ్చు అనమాట. సో దీని మీరు గేమింగ్ ఆడుకోవచ్చు, అలానే మూవీస్ చూడడానికి కూడా మీకు ఈ మానిటర్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇందులో మైనస్లు వచ్చేసి మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు. రెండోది వచ్చేసి ఇందులో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేయలేదు, అదొక మైనస్ అనమాట. సో ఈ రెండు మైనస్లు తప్పించి మిగతాదంతా కూడా నాకు ఈ మానిటర్లో చాలా బాగా నచ్చాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.